మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. టిక్ 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 సినిమా ప్రమోషన్ గురించి ఇక్కడికి వచ్చాను నేను. అది అఫీషియల్గా టిక్ 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 ప్రమోషన్స్ కోసం వచ్చాను, కానీ యాక్చువల్గా ఎందుకు వచ్చానంటే హైదరాబాద్ నుంచి ఫోన్ నాకు, అంటే టిక్ 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 సినిమా తెలుగులో చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు మన ఎస్టీటీవీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు, శ్రీనివాస్ గారు, లక్ష్ వాళ్ళు చూసి థ్యాంక్ చేయాలనే వచ్చాను. ఎందుకంటే ఒక సినిమాలో ఒక సోల్ ఉంటుంది ఆ సినిమాలో, టిక్ 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 సినిమాలో ఆ సోల్ని కనిపించి ఇది తెలుగులో కూడా చేస్తే బాగుంటుందని అనుకుని చేశారు. దానికి నేను చాలా నా కృతజ్ఞతలు. అండ్ శ్రీనివాస్ సార్, మీరు చాలా మంచి మాటలు చెప్పారు నా గురించి, ఫ్యామిలీ గురించి, నాన్నగారి గురించి. చాలా సంతోషంగా ఉండింది. మీలాంటి గ్రేట్ టెక్నీషియన్స్ మా తోడు ఉన్నారు కాబట్టి ఇదంతా కుదురుతున్నాయి మాకు. నాకు మా నాన్నగారు ఉన్నారు, సో ఆయన దగ్గర నేర్చుకున్నది నేను చేస్తున్నాను ఇప్పుడు సినిమాలో. నేను టిక్ 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 సినిమా గురించి చాలా మాట్లాడని ఆశపడుతున్నాను, ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి ఒక ప్రయత్నం జరుగుతున్నాయి. అది నేను ఆ ఎఫర్ట్లో ఒక పార్ట్గా ఉన్నాను అని చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా అలాంటి ఒక ఈజీగా షూటింగ్ స్టార్ట్ అయింది, వెళ్తాం షార్ట్ చేసుకుని వచ్చేస్తాం, సీన్ అయిపోయిందని చెప్పడం కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క షాట్ చాలా కష్టం ఈ సినిమాలో. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి చెప్పారు డైరెక్టర్ శక్తి గారు, అంటే గెస్ చేయండి, నేను ఏ జానర్ తీసుకున్నానని గెస్ చేయండి అన్నారు. నేను కూడా అనుకున్నాను ఏంటి జురాసిక్ పార్క్ లాగా ఏదైనా చేస్తారా ఇతను, ఎందుకంటే యమ పాశం అనే సినిమా జాంబీస్ పెట్టుకుని మేము చేసాం, అది చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఒక కొత్త జానర్ అది చేయాలని. ఆ సినిమాలో ఏంటంటే ఒక చిన్న హారర్ ఎలిమెంట్ ఉండింది, సో పిల్లలు చూడలేకపోయారు సినిమా, యమపాశం సినిమా, సో ఆ తప్పు మళ్ళీ చేయకూడదు అని అందరూ చూసేటట్టుగా ఒక జానర్, అందరూ చూసేటట్టుగా, అందరూ రిలేట్ అయ్యేటట్టుగా ఒక జానర్ తీయాలి అని అనుకున్నాం. దానికి ఏం చేద్దాం అంటే స్పేస్ జానర్ తీసుకుని చేద్దాం అన్నారు. అందరిలాగా నేను షాక్ అయ్యాను ముందు, స్పేస్ ఎలా కుదురుతుంది, ప్రొడక్షన్ వాల్యూ ఎక్కువ అవుతుంది కదా అని అడిగాను నేను. అప్పుడు శక్తి గారు కొన్ని రెఫరెన్సెస్ చూపించారు నాకు. ఆ రెఫరెన్సెస్లో ఒకటి ప్రామిస్ చేశాడు, 90స్లో వచ్చిన స్పేస్ మూవీ లాగా నేను ఖచ్చితంగా చేయగలుగుతాను ఈ సినిమా, దానికి మించి బాగా రావాలంటే అది మనకి దొరుకుతున్న ఆ టీం బట్టే ఉంటుంది అన్నారు. అప్పుడు మాకు దొరికిన ఆర్ట్ డైరెక్టర్ మూర్తి గారు, మాకు దొరికిన అజాక్స్ మీడియా వాళ్ళు, దాదాపుగా ఒక 200 పీపుల్ ఉన్నారు ఆ కంపెనీలో, అందరూ చాలా కష్టపడి ఒక 5 మంత్స్లో ఇలాంటి ఒక చిత్రాన్ని అది చేయడం అనేది సాధారణమైన విషయం కాదు, అది చేయడం జరిగింది. చాలా సంతోషం వాళ్ళతో మేము వర్క్ చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ మూవీ అది, ఎందుకంటే ఎలా కుదురుతుందని అందరూ అడిగారు, నేను అలాగే అడిగాను కానీ వేరే టోన్లో అడిగాను, ఎందుకు కుదరదు అని అడిగాను నేను అంతే. అందరూ నెగటివ్గా చూసిన విషయాన్ని నేను పాజిటివ్గా తీసుకుని చేయాలని అనుకున్నాను. అది ఇప్పుడు మీ రిసెప్షన్ మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది, అంటే ఇలా సినిమా తీస్తే, ఇలా మనం క్వాలిటీలో తీస్తే మేము డెఫినెట్గా చూస్తాం అని ఒక కాన్ఫిడెన్స్. అది ఫేస్బుక్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఫీడ్బ్యాక్ గురించి అంత చూసిన తర్వాత అంత సంతోషం మాకు. సో ఈ సినిమా టీజర్లో, ట్రైలర్లో ఏముందో దానికన్నా ఒక 10 టైమ్స్ ఎక్కువ సినిమాలో ఉంది. డెఫినెట్గా మీకు నచ్చినట్టుగానే తీసాం, ఎందుకంటే ఈ సినిమా అందరూ చూడొచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు, యూ సర్టిఫికేటే. సో అందుకని మీరు ఒక్కటిగా కూర్చుని చూడొచ్చు సినిమాలో. అండ్ ఈ పర్టికులర్ సినిమా థియేటర్లోనే చూస్తేనే బాగుంటుంది, సో థియేటర్లో చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక బెస్ట్ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఎందుకు మేము థియేటర్కి వెళ్ళి చూడాలి అని అంటే ఈ సినిమానే చూడాలి. ఇది ఫోన్లో చూస్తేనో, కంప్యూటర్లో చూస్తేనో, టీవీలో చూస్తేనో
అంత ఒక ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే ఇది లార్జర్ దెన్ లైఫ్ స్పేస్. సో డెఫినెట్గా ది థియేటర్ ఎక్స్పీరియన్స్, దానికోసం డెఫినెట్గా మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. చాలా మాట్లాడాలి, మీరు ఏదైనా అడిగితే మాట్లాడతాను. డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటుందని నమ్మకం ఉంది.